నాకు ట్విట్టర్ లో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు. చెప్పు చెప్పురా. ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు. ఎన్నిసార్లు కొట్టిన చావనే పావురా నువ్వు. ఏమా అనుభవుడు పెట్టాడు. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు యూ వాంటెడ్ టు డూ సంథింగ్ అంటే వాట్? ఐ వాంట్ టైట్లీ హనీ. ఐ వాంట్ టైట్లీ హనీ. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నాకు కావాల్సింది మీరు ఎవ్వరో ఇవ్వలేరు, అందుకని ఎందుకు చెప్పి ఏం లాభం? తర్రబాతను ఏమి అడగబోతున్నావో నాకు బాగా అర్థమైపోయింది. ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. నాకు అది కావాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నాకు అది కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? అలాంటి అలాంటి ఇంటెన్షన్ ఉంటే అడగండి, లేకపోతే అడగద్దు. ఈ పిచ్చ నా కొడుకు అతను అలాగే ఉంటాడు. మీరు సపోజ్ మీరు అన్నారు నా గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి సార్ ఇలాంటి చెత్త సినిమా తీశారు అని చెప్పి నేను ఏడ్చింది అనుకోండి. నీలో ఈ యాంగిల్ కూడా ఉందంటరా? బిగ్ బాస్ లో పిలిస్తే ఒకే కండిషన్, అందరి మిగతా అందరూ అమ్మాయిలు ఉండాలి. అది కథ వేరుంటది. కాదు స్టేజ్ మండుతున్నట్టు ఉంది. డిస్టర్బ్ చేస్తున్న కారణ ఆర్జు గారిని ఎందుకు డిస్టర్బ్ చేయట్లేదు? తర్వాత ఇప్పుడు పాపం అయితే అది చేస్తాను, ఏది చేయొద్దంటే అది చేస్తాను. వీడు తింగరమాలోకం పెట్టకూడదా? పెట్టండి. ఏడ్ సార్ అది పెట్టకూడదా? పెట్టండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పెట్టకూడదా? పెట్టండి. ఏడు ద్వారా అది ఇంట్రెస్టింగ్ అది చెప్తున్నా లేదు కాబట్టి మీ అంత తెలివి నాకు లేదు కాబట్టి సరే సర్లే. మెంటల్లీ ఫిట్ అంటే ఇప్పుడు నేను అనుకోవటానికి అవతలని అనుకోవటానికి తేడా ఉంటుంది. నేను అనుకుంటా కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పిచ్చోడు కూడా తను ఫిట్ అనుకుంటాడు. ఎందుకంటే పిచ్చోడికి తను పిచ్చోడు అని తెలిస్తే పిచ్చోడు అవడు కాబట్టి. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. ఎందుకంటే పిచ్చోడికి తను పిచ్చోడు అని తెలిస్తే పిచ్చోడు అవడు కాబట్టి. వేసేసాడు, బాగా వేసేసాడు.